ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల అన్ని దేశాలు కూడా హతాకుతలమవుతున్న సందర్భంలో గత 13 రోజుల క్రితం భారతదేశం కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ కరోనా మహమ్మారి ప్రజలకు అంటకుండా ప్రబలకుండా లాక్డౌన్ను ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు సహకరిస్తూ ఎక్కడికక్కడ ఎవరింట్లో వారు స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా వ్యాధి రాకుండా చేస్తున్నటువంటి క్రమంలో అక్కడక్కడ కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ ప్రభుత్వం చెప్పిన సూచనలు కానీ పోలీస్ శాఖ చేసినటువంటి కార్యక్రమాల వల్ల కానీ ప్రజలందరూ కూడా కరోనా మహమ్మారిని ప్రాణదోడడానికి ఐక్యమత్యంగా ప్రభుత్వానికి సహకరిస్తున్న క్రమంలో లాక్డౌన్ వల్ల ఆయా ప్రాంతాల్లో వలస కార్మికులు మిగిలిపోయినటువంటి వారిని గుర్తించి ఎక్కడికక్కడ మరి వారిని ఆదుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో రుద్రంగి ఆదుకోవడానికి రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షాన ఒకరోజు వారికి అన్నదానం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వారికి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. అన్ని దానాల కన్నా అన్నదానం మీన అన్నటువంటి మరి నానుడికి నిదర్శనంగా ఈరోజు మరి ఆకలిని తీర్చేటువంటి కార్యక్రమం ఒక పూట చేసేటువంటిది మరి చేయడం జరుగుతూ ఉంది. సామాజిక దృక్పథంతో సాంఘిక సేవలో అనేక గ్రామాల్లో కూడా యువత ఆయా గ్రామ పెద్దల సహకారంతో ఎక్కడికక్కడ అన్నదానాలు కానీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ ప్రభుత్వం కూడా ఓవైపు 12 కిలో బియ్యాన్ని 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ కూడా రేషన్ కార్డు వారు లేని వారిని ఇలాంటి కార్యక్రమం గుర్తించి అనేక గ్రామాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందన అందజేస్తూ 14వ తారీఖు దాకా ఏదైతే లాక్డౌన్ ఉన్నదో దాన్ని మనందరూ కూడా పాటిస్తూ ముందుకు సాగాలి. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారిని ప్రాణదోడడం సాహసోపేతంగా పనిచేస్తున్నటువంటి దేశాన్ని రక్షించడానికి సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగా వైద్య సిబ్బంది ఈరోజు డాక్టర్లు కానీ నర్సులు కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ పోలీస్ శాఖ కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఈ విధంగా అనేక మంది కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారికి ధైర్యంగా మేము ఉన్నామని భారతదేశం యావత్తు కూడా ఇప్పటికొకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేసి మన ఐక్యతను చాటుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటల ఆ సమయంలో 9 లైట్లను వెలిగించి మోంబత్తులు కానీ దీపాలను కానీ చేతి లైట్లు కానీ టార్చ్ లైట్లు కానీ లేదా మన సెల్ఫోన్లో మనం చూపించి మన ఐక్యతను చాటుతూ వారికి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును కూడా అందరూ కూడా పాటిస్తూ మన ఐక్యంగా ఉంటూ కరోనా మహమ్మారిని మరి ప్రాణదోడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, ప్రజారోగ్యం బాగుంటేనే గ్రామం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా కరోనా మహమ్మారిని ప్రాణదోడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయా గ్రామాల్లో వలస కూలీలుగా వచ్చిన వారు ఆయా గ్రామంలో రేషన్ కార్డులకు ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికెక్కడ వారిని ఆదుకునే కార్యక్రమం ఈ విధంగా అన్నదానాలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమాలు కానీ చేపట్టి వారిని ఆదుకోవాలని చెప్పని మేము ఉన్నాం మీకు అని ఓ భరోసాను వారికి అండను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిపైన కార్యకర్త ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ రుద్రంగి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయంగా భావిస్తూ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.